గణేష, 2 సంవత్సరాల నుంచి కరోనా మమ్మల్ని ప్రో కబడ్డీ లైవ్లో ఆడేసుకుంటుంది స్వామి. ఈ సంవత్సరమైనా నీ పూజలు ఘనంగా చేద్దామనుకుంటుంటే మళ్ళీ థర్డ్ వేవ్ అంటున్నారు. ఈ వేవ్లేంటి స్వామి? ఇంకా ఎన్ని రోజులు ఇలా మూతికి గుడ్డ కట్టుకుని బతకాలి? ఒక పండగ లేదు, పబ్బం లేదు. బయట జనాలు చూస్తే థర్డ్ వేవ్కి గేట్లు ఎత్తేసినట్లు తిరిగేస్తున్నారు. ఇక ఈ జనాలు ఉగులాటం చూసిన కరోనా కూడా కొత్త కొత్త వెర్షన్లు రిలీజ్ చేసేస్తుంది. మమ్మల్ని రాజ్యం ఏలుతున్న ఈ కరోనా కఠోర కోరల నుంచి నువ్వే కాపాడాలి స్వామి, కాపాడాలి. రా దిగిరా 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 స్వామి దిగిరా. ఎక్కడ ఎక్కడి నుంచి వచ్చింది వాయిస్? ఎవరు ఎవరు బాబు మీరు? నేనయ్యా గోపాలపట్నం గోపాలయ్యా, గణేష్ని. గణేష్వా? నేను నమ్మను. నువ్వే గణేష్ అంటే ఎలా నమ్మాలయ్యా? నమ్మాలంటే ఏదో ఒకటి చెయ్యి, అప్పుడు నమ్ముతా. అంటే నువ్వు నమ్మాలంటే నేను నా ఆధార్ కార్డు పాస్పోర్ట్ ఫోటో చూపించాలంటరా? నమ్మకపోతే పో, నేను వీటికించి వెళ్ళిపోతా. కానీ కానీ ఎలా నమ్మాలి? నువ్వేదైనా మిరాకిల్ చూపిస్తే అప్పుడు నమ్ముతా. అబ్బా, నిన్నెవరు కొట్టారో చెప్పుకో చూద్దాం. ఎవరు ఎవరు నన్ను కొట్టింది? మీకు దమ్ముంటే ముందుకొచ్చి మాట్లాడండి, ఇలా వెన్నుపోటు పడవద్దు. నువ్వే కదా గోగో, ఏదైనా మిరాకిల్ చూపించమంది. మిరాకిల్ చూపించమంటే ఇలా మనుషుల్నే కిల్ చేసేస్తారా? స్వామి నమ్ముతున్నాను. నువ్వు అచ్చం మా ఇంట్లో క్యాలెండర్ మీద ఉన్నట్టే ఉన్నావు కదా స్వామి. సరే, ఎందుకు పిలిచావో చెప్పు. అదే స్వామి, నీ బొమ్మ కొనుక్కొద్దామని వెళ్తున్నాను. వెళ్లే ముందు ఒకసారి అంతా మంచి జరగాలని మొక్కుకున్నా. నా బొమ్మ ఎక్కడ కొందామని వెళ్తున్నావు? గోషమాల స్వామి, అక్కడైతే చాలా బొమ్మలు ఉంటాయి, చాలా వెరైటీలు దొరుకుతాయి. వెరైటీలు ఎందుకు గోగు? అన్ని నా బొమ్మలే కదరా, మళ్ళీ అందులో వెరైటీలు ఎందుకురా? అంటే ఎవరి మండపంలో బొమ్మ వెరైటీగా ఉంటే వాళ్ళని మీడియాలో బాగా చూపిస్తారు, అది మాకు మంచిగా అనిపిస్తారు స్వామి, అవార్డులు కూడా ఇస్తారు. అయినా ఆ వెరైటీలు ఏంట్రా బాబు? ఒకడు నాతో క్రికెట్ ఆడిస్తాడు, ఒకడేమో బాహుబల్లా గెటప్ వేస్తాడు, నన్ను బైక్ మీద కూర్చోబెడతాడు, ఒక టోపీ పెడతాడు, ఒకటి హెల్మెట్ పెడతాడు. ఇలా ప్రతి సంవత్సరం ఏదో కొత్త గెటప్ వేస్తున్నారు కదరా. ఈ సంవత్సరం ఏంటి, నా నోటికి మాస్క్ చేతిలో శానిటైజర్ బాటిల్ పెడతారా ఏంటి? ఏంటో మీరు మీ అరాచకం. అయినా పండగ అంటే మీకు హడావుడి, కానీ నాకు మాత్రం పనిష్మెంట్లో ఉందిరా బాబు. ఎందుకంటే మండపం మొదలెట్టింది మొదలు, పెద్ద పెద్ద స్పీకర్లు పెట్టి నా చెవులు సాగిపోయేలా ఊదరు కొడుతున్నారు. ఇప్పటికే నా చెవులు చూడడం ఎలా అయిపోయాయో. పైగా తీన్మార్ ఒకటి, నా చెవులు దద్దరిల్లిపోతున్నాయిరా బాబు. సంవత్సరానికి ఒక్కసారి పోనీలే ఎంజాయ్ చేస్తున్నారు అనుకుని సర్దుకుపోతున్నాను, కానీ అయినా మండపంలో భక్తి పాటలు కాకుండా గుడి వెనక నా సామి అని ఆ డీజే సాంగ్ వింటారు బాబు. పండగ అంటే చుక్కేసి చిందేయటం కాదురా, పూజ చేసి ఆనందించడం, నలుగురిని ఆనందింపచేయటం. పండగ అంటే బొమ్మ కాదురా ముఖ్యం, భావం ముఖ్యం, భక్తి ముఖ్యం. పండగ అంటే హడావుడి ముఖ్యం కాదు, అభాగ్యుల ఆకలి తీర్చడం ముఖ్యం. పండగంటే ఆర్భాటం కాదు, పండగంటే ఆనందం. ఆ ఆనందం ఎందులో దొరుకుతుందో వెతుకు, ఒక్కసారి సాయం చేయటం మొదలెట్టు. అందులో దొరికే ఆనందం మరి ఎందులోనూ దొరకదు, అదే నిజమైన ఆనందం. అయినా నేను కనిపించే ఆ బొమ్మలో లేనురా, నువ్వు మనసు పెట్టి వెతికితే అన్ని చోట్ల ఉంటాను. సారీ స్వామి, ఇంకెప్పుడు అలా చేయను, నువ్వు చెప్పినట్లే నడుచుకుంటా. జై బోలో గణేష్ మహారాజ్ కి. నా పేరు మీద జరుగుతున్న ఈ గణేష్ నవరాత్రులు అంటే ఈ 9 రోజులు మీకు రోజుకొక విశేషం గురించి వివరిస్తాను, విని ఆనందించండి. అలాగే ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి. అలా కొడితేనే కదా మీకు నేను చెప్పే విశేషాలు తెలిసేది. నా తర్వాత వీడియోలో ఏమి చెప్పబోతున్నానో రేపటి వరకు వేచి చూడండి.